వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కురుగొండల రామకృష్ణ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల సీజన్ మొదలైపోయిందండి, మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? వెంకటగిరి నియోజకవర్గంలో 2009లో కూడా వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు. అయితే అప్పుడు ప్రభుత్వం లేదు. 14లో కూడా గెలిపించారు. 14లో గెలిపించిన తర్వాత ప్రభుత్వం ఉంది. వెంకటగిరి మున్సిపాలిటీ కానీ 143 పంచాయతీలు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అదేవిధంగా సీఎం నిలపడం కూడా మరి అధినాయకుడి నుంచి అడిగి చాలా తెచ్చిచ్చాం. కుప్పం తర్వాత వెంకటగిరి ఉంటుంది, సీఎం నిలపడం ఇచ్చిన దానిలో. అందుకనేసి ఆ అభివృద్ధి నేను కల్పిస్తానని చెప్పే నమ్మకంతోనే ఇప్పుడు కూడా ప్రచారం చేసానికి సిద్ధంగా ఉన్నాను. వెంకటగిరి నుంచి కురుగొండ రామకృష్ణ టీడీపీ నుంచి నామినేషన్ వేయబోతూ ఉన్నారు? 24 ఖచ్చితంగా వేయబోతా ఉన్నాం. మా అధినాయకుడు నా అభివృద్ధి చూసి, నా పనితనం చూసి మొన్న కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసాం మీటింగ్. మా అధినాయకుడు ఏమి చెప్తే అది చేస్తాం. మా నమ్మకం, మా అధినాయకుడు మాకు టికెట్ ఇస్తాడని నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. అంటే రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఆనవ రామనారాయణ రెడ్డి మీకు పోటీ అవుతున్నారేమో కదా, ఆయన కూడా ఇక్కడ నుంచి టికెట్ అడుగుతున్నట్టున్నారు కదా? అదంతా కూడా అధినాయకుడు చూసుకుంటారు, అది మేము మాట్లాడకూడదు. ఆయన ఎక్కడ ఇస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరైతే కన్ఫామ్గా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒకటండి, బేసిక్గా 2 సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో కురుగొండ రామకృష్ణకి మంచి నేమ్ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా, వెంకటగిరి ఎమ్మెల్యేగా, కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోటానికి కారణం ఏమనుకుంటున్నారు? అది ఒక గాలి, ఒక అవకాశం అని చెప్పని వచ్చింది. ఇక్కడే కాదు, అన్ని దగ్గర కూడా విపరీతమైన మెజార్టీతో ఓడిపోయాం. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పని ఆశలు కల్పించారు, ఆ ఆశలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు వేశారు. అంతేగాని అది గెలుపు కాదు, అది ఒక గాలి. ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో పసుపు గాలి వీస్తుందా? ఖచ్చితంగా వీస్తుంది. ఒక వెంకటగిరిలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా వీస్తుంది. వెంకటగిరిలో కురుగొండల రామకృష్ణ ఈసారి ఎందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించాలంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. అభివృద్ధి చేసేందుకు గెలిపిస్తారు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చూశారు. ఆ డిఫరెన్స్తోనే ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తీరుతారు. కురుగొండల రామకృష్ణ మార్క